बेहद परम महाशांति, बेहद आत्मिक परिवार बेहद के बेहद परम परम महान आत्मलकु आत्मिक सोदरी सोदरलकु विशेषमैन पुरुषार्थं चेस्तुन्न श्रेष्ठ आत्मलकु दिव्य आत्मलकु बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागतम। ई रोजु मनमु 606 लाइव एपिसोड लो शब्द ज्ञानमु तोटी లాభం లేదు ప్రాక్టికల్గా అనుభూతి పొందాలి అంటూ చిన్న కథ ద్వారా మృత్యువు కూడా మృత్యువు ఎలా జరుగుతుంది అనే ఒక అంశంతో మనము పూర్తిగా ప్రాక్టికల్గా ధారణాయుతంగా ఉంటే అన్ని స్మృతులను పోగొట్టుకొని ఒకే ఒక స్మృతి అనేది కలిగి ఉంటాం, ఇది ఎలాగా అనేటువంటి విషయం గురించి ఇక్కడ మనం చెప్పుకుందాము. ఏదైతే అనుభవం లేని శబ్ద జ్ఞానం వ్యర్థం అని అంటూ ఉంటారు. ఒకసారి ఒక పేద నావికుడు ఒక విద్వాంసుణ్ణి నావలో నదిని దాటిస్తూ ఉన్నారు. మధ్యలో వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. విద్వాంసుడు చాలా గ్రంథాల యొక్క పేర్లు తీసుకొని దాని గురించి వివరణ చెప్తూ ఆ నావ నడిపించేటువంటి నావికుణ్ణి, నీకు గ్రంథ పఠనం వస్తుందా, గ్రంథాలు చదివావా అని అన్నాడు. ఆ నావికుడు అన్నాడు, లేదు స్వామి, నాకు వాటి యొక్క జ్ఞానం తెలీదు అని అన్నాడు. వెంటనే ఆ విద్వాంసుడు, నీ యొక్క సగం జీవితం వ్యర్థమే అయిపోయింది అంటూ చర్చించటం ప్రారంభించాడు. ఇంతలోనే నావకు ఒక రంధ్రం అనేది పడింది, నావలో నీళ్లు నిండిపోతూ ఉన్నాయి. ఇది చూసినటువంటి నావికుడు విద్వాంసుడితో అడిగాడు, శ్రీ మహాశయ, మీకు ఈదటం వస్తుందా అని. విద్వాంసుడు అన్నాడు, నేను ఈత గురించి చాలా గ్రంథాలు చదివాను, దీని గురించిన వివరాలు చాలా తెలుసుకున్నాను, కానీ నాకు ఈదటం రాదు అన్నాడు. ఈ మాట వినటంతో నావికుడు అన్నాడు, ఇప్పుడు మీ జీవితం మొత్తం కూడా వ్యర్థమైపోయింది, కొద్దిసేపట్లో ఈ నావ మునిగిపోయేది ఉంది అని అన్నాడు. ఈత వచ్చు కాబట్టి నావికుడు ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. ఈత రాని ఆ పండితుడు విద్వాంసుడు దానిలో మునిగిపోయాడు. అంటే విద్వాంసుడి యొక్క సిద్ధాంతం యొక్క జ్ఞానము, పుస్తక జ్ఞానము ఆ కష్ట పరిస్థితుల్లో పనికి రాలేదు. భవసాగరం నుండి మనం కూడా మరి ఇది బయటికి వెళ్ళాలి అంటే కేవలం చెప్పే జ్ఞానం వినే జ్ఞానమే కాకుండా విన్నటువంటి జ్ఞానమును ప్రాక్టికల్గా అనుభూతి పొందితే పరిస్థితులు కష్టాలు వచ్చినప్పుడు వాటిని అధిగమించి వెళ్ళటం ఎలాగో మనం తెలుసుకుంటే మనము ఈ యొక్క ప్రపంచం అనే భవసాగరం, సంసారం అనే భవసాగరాన్ని ఈదుతూ అవతల ఒడ్డుకి ముక్తి జీవన్ముక్తిని పొందగలుగుతాం. అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది, శబ్దార్థ జ్ఞానం ప్రాప్తి పొందినా కూడా అది సాధన లేకపోతే వ్యర్థమే అని. మీరు ఈ కథని చాలాసార్లు వినే ఉంటారు, కానీ ఇక్కడ ఎవరైతే మరి మహాత్ముడు సాధువు ఎవరైనా ఉన్నాడో శాస్త్రాల యొక్క చింతన చేశాడు, చిలక పలుకుల్లాగా అందరికీ చెప్తూనే ఉన్నాడు, కానీ వీటి యొక్క మర్మం తెలియదు. ప్రాక్టికల్గా మరి ధారణ చేయలేకపోతే కష్టం వచ్చినప్పుడు నేర్చుకున్నవి జ్ఞానము ఉపయోగపడదు, అప్పుడు టెన్షన్లో చింతనలో పడిపోతూ ఉంటారు. శబ్ద జ్ఞానమునకు విలువ ఏముంటుంది? జ్ఞానం యొక్క ఎనర్జీని అనుభవం చేసుకుంటే, ధారణ చేస్తూ ఉంటే కష్ట సమయంలో ఆ యొక్క శ్రేష్టమైనటువంటి జ్ఞానమును అర్థం వెళ్ళగలుగుతూ ఉంటూ అర్థం తెలుసుకొని ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం.
మీరు జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళండి, యోగం యొక్క లోతుల్లోకి వెళ్ళండి, సమాధి యొక్క లోతుల్లోకి వెళ్ళండి. ఈ మూడిటి యొక్క తేడాన్ని తెలుసుకోండి. ఎందుకంటే మనము సంకల్పము యాక్షన్ అనేది కర్మ ద్వారా సమాధి ద్వారా కూడా తెలుసుకుంటూ ఉంటాం. అప్పుడు మన జీవిత నౌక తీరం చేరుతుంది. మనం ఏ సంకల్పం చేయాలో మనకు చాయిస్ అనేది జాగృత అవస్థలో ఉంటుంది. నిద్ర అవస్థలో అయితే మరి ఎన్నో కలలు గంటూ ఉంటాం. అక్కడ మన శరీరం వేరుగుంటుంది, అది సంకల్పము కర్మకు సంబంధం అనేది ఉండదు. సమాధిలో కూడా మనం సదా చాయిస్ ఉంటుంది. మనం యోగంలో కూడా సంకల్పం చేసింది అనుభూతి పొందుతూ ఉంటాం. మనం రోజంతా చేసినటువంటి సంకల్పాలను ఉపయోగించుకుంటూ ఉంటాం. ఎందుకంటే సంకల్పం లేని చోట యాక్షన్ ఉండదు, యాక్షన్ ఉన్న చోట సంకల్పం యొక్క బలం అనేది ఉంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము జ్ఞాన మార్గంలో నేను బేహద్దుకే బేహద్దు పరం పరం ఆత్మను, పరమాత్మను, పరం లైట్ స్వరూపాన్ని, పరం ప్రకాశ స్వరూపాన్ని అని సంకల్పం చేస్తూ నా అస్తిత్వం ఇదే అంటూ అనుభూతి పొందుతూ పరంపరం పరం శాంతి యొక్క స్థితిలో ఉంటూ ఉంటే అది ఆత్మకు బలం చేకూరుతుంది. దాని తర్వాత మనం యాక్షన్లో కూడా వస్తూ ఉంటాం, అది మనకు రియలైజేషన్ కూడా అవుతూ ఉంటుంది. అప్పుడు మనం ప్రశాంతంగా నిస్సంకల్ప స్థితిగా అవుతూ పరం శాంతి యొక్క అనుభూతిని, పరంపరం స్టేజ్ని అనుభూతి పొందుతాం. అంటే కేవలం శబ్దాన్ని అనటం, వినటం, వినిపించటం ఏ కాకుండా జ్ఞానాన్ని ప్రాక్టికల్లోకి తీసుకుని వస్తేనే మనకు శక్తి అనేది లభిస్తుంది. ప్రాక్టికల్లోకి తెచ్చినప్పుడే మన స్వపరివర్తన అనేది అవుతుంది. ప్రాక్టికల్లోకి ఎప్పుడు తీసుకురాగలుగుతారు అంటే దాని మీద నమ్మకము, విశ్వాసము ఉన్నప్పుడే మనం దాన్ని ప్రాక్టికల్గా తీసుకురాగలుగుతాము. ఇక నెక్స్ట్ మనము ఒక కథ విషయంలోకి వెళ్తే, మౌత్ కే బి మౌత్, మృత్యువు కూడా మృత్యువు ఉంటుందా, దీని గురించి ఇటువంటి విషయము. ఎవరైతే ఈశ్వరుడు యొక్క భక్తులుగా ఉంటూ ఉంటారో వాళ్లకు స్వామియే అండదండలుగా రక్షకుడుగా ఉంటూ ఉంటారు. వాళ్ల పైన మృత్యువు కూడా అధికారం అనేది ఉండదు. మృత్యువును కూడా అనధికారంగానే చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇక మృత్యువు కూడా వాళ్ళనేమీ చేయలేదు అంటూ ఉంటారు. గోదావరి ఒడ్డున శ్వేత అనేటువంటి పేరు గలటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. తన సమయం అంతా కూడా నిరంతరం సాంబశివుడు సదాశివుని పూజలోనే గడుపుతూ ఉంటూ ఉండేవాడు. ఇది తప్ప, శివుడు తప్ప ఆయన ఇంకేమీ ఎరగడు. భలే ఆదర సత్కారంతో వారి ఇంటికి ఎవరు వచ్చినా కూడా అతిథి దేవో భవ అంటూ వారికి సత్కారం చేస్తూ ఉండేవాడు. శ్రేష్ఠ జీవితం అంతా భగవంతుని ధ్యానంలోనే గడుపుతూ ఉంటూ ఉండేవాడు. ఆయన ఆయుష్ పూర్తయింది. ఆ సమయంలో జ్ఞానము ఉండదు, నా రోగము లేదు, నా శోకము లేదు, ఆయు పూర్తయిపోయింది అనేటువంటి భావన కూడా ఆయనకేమీ లేదు. రోజంతట్లో కూడా ఆ శివుడిపైనే మనసుని కేంద్రీకృతం చేస్తే తపస్సు చేస్తూ భక్తి చేస్తూనే ఉండిపోయాడు. అదే భక్తే ఒక తపన అయిపోయింది. ఇంకా ఆయనకు కాలం ఆయుష్ పూర్తయింది. యమభటులు ఆ సమయాన్నిలో అతన్ని తీసుకొని వెళ్ళుటకు వచ్చారు. కానీ యమభటులు ఆ ఇంట్లో కూడా ప్రవేశించలేకపోయారు. చిత్రగుప్తుడు మృత్యువుని లెక్క పెడుతూ, మృత్యుదేవ, శ్వేత అనేటువంటి ఆ బ్రాహ్మణుడు ఇంతవరకు ఇక్కడ ఎందుకు రాలేదు అని ప్రశ్నించాడు. మరి మీ దూతలు అక్కడికి వెళ్ళలేదా, వెళ్ళి అతన్ని తీసుకుని రాలేదా అని అంటూ ఉన్నాడు చిత్రగుప్తుడు. ఈ మాట విని యమధర్మరాజు మృత్యువు శ్వేత అనే బ్రాహ్మణుడి పైన చాలా కోపం వచ్చేసింది. స్వయం తనే అతని ప్రాణాలను తీసుకొని రావటానికి పరుగు పరుగున వచ్చాడు. ఆ యమభటులు ఆ బ్రాహ్మణుడి యొక్క ఇంటి బయట నే ఉంటూ భయంతో కంపించటం కనపడింది. అప్పుడు మృత్యువు వాళ్ళని అడిగాడు, ఎందుకు మీరు ఇక్కడ కూర్చున్నారు అని. వాళ్ళు చెప్తున్నారు, నాథా మేమేమి చెయ్యాలి, శ్వేత శివుని ద్వారం దగ్గర మేము అడుగు పెట్టలేకపోతూ ఉన్నాం,
మేము అసలు ఆయన వైపు కన్ను కూడా వేసి చూడలేకపోతున్నాం, కన్నెత్తి చూడలేకపోతూ ఉన్నాం. ఆయన దగ్గరికి చేరుకోవటం చాలా కష్టతరమైపోయింది అని అన్నాడు. దూతల మాట విని ఆ మృత్యుదేవుడు కోపావేశంతో కంపించిపోయి వెంటనే బ్రాహ్మణి ఇంట్లోకి ప్రవేశించి ఆ బ్రాహ్మణ దేవత పైన యమపాశం వేశాడు. ఆయనకి తెలియనే తెలియదు ఏం జరుగుతుందో. అక్కడ మృత్యుదేవతను చూసి కూడా ఇంకా భైరవ బాబా అని అంటూ, మృత్యుదేవ అని అంటూ మరి అడుగుతూ ఉన్నారు. అక్కడ ఉన్నది శివుడు, భైరవ బాబా, భైరవుడు ఉన్నాడు. మీరు తిరిగి వెళ్ళిపోండి అని అన్నాడు. మృత్యుదేవత ఆయన మాటలు విని విన్నట్టుగా ఉంటూ ఆ బ్రాహ్మణుడి పైన యమపాశాన్ని వేశాడు. వెంటనే భక్తుడి పైన మృత్యు యొక్క యమపాశం పడటంతో భైరవ బాబా సహించలేకపోయాడు. వెంటనే మృత్యు పైనే శిక్ష ఎదుర్కోవటం చేసి మృత్యుదేవుణ్ణి హతమార్చేశాడు. యమదూతలు భయపడి యమరాజు దగ్గరికి చేరుకుంటూ ఉన్నారు. ఈ భయంతో కంపించిపోతూ ఉన్నారు. మృత్యువు మృత్యువు వింటూ యమధర్మరాజు కూడా చాలా భయపడ్డాడు. చేతులు జోడించి యమదండం తీసేసుకున్నారు. ఇక ఆయన యొక్క సైన్యంతో సహా శ్వేత దగ్గరికి చేరుకున్నాడు యమధర్మరాజు. ఫస్ట్ వచ్చింది కాలుడు, మృత్యుదేవత, తర్వాత యమధర్మరాజు. ఇక స్వయంగా ఆయనే వచ్చాడు. అక్కడ శంకర్ భగవంతుడు ఆశుతోష్ అక్కడ నిలబడటం చూశాడు. ఆయన ఒక్కడే రాలేదు, సేనాపతి కార్తికేయంతో సహా శక్తితోటి అస్త్ర శస్త్రాలను సహా ధరించి ఉన్నారు. అక్కడ చూసేటప్పటికి యమరాజు కూడా మృత్యువైపోయాడు. ఈ అపూర్వమైనటువంటి సమాచారం విని సూర్య దేవతలతో సహా అందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి చేరుకున్నారు. బ్రహ్మ జరిగిన సంఘటన స్థలానికి బ్రహ్మదేవుడితో సహా అందరూ అక్కడికి వచ్చారు. దేవతల యొక్క భగవంతుడు అయిన శంకరుణ్ణి స్తుతిస్తూ భగవాన్, యమధర్మరాజు సూర్యుని యొక్క పుత్రుడు, లోకపాలకుడు, ఆయన నీ ఆజ్ఞానుసారంగానే కార్యక్రమాన్ని సృష్టిలో నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఏ అపరాధము పాపము చేయలేదు. ఆయన్ని వధించకూడదు కదా, మరి ఆయన్ని జీవింప చేయండి, ఆయన్ని బతికించండి అన్నాడు. లేకపోతే ఈ మృత్యులోకం యొక్క వ్యవస్థ అస్తవ్యస్తమైపోతుంది అని అన్నాడు. వెంటనే భగవంతుడు ఆ మాట విని, మరి నీ ప్రార్థన వ్యర్థంగా నేను పోనివ్వను అంటూ ఆశుతోష్ భగవాన్ అంటే శంకరుడు అన్నాడు. నేను వ్యవస్థ యొక్క పక్షంలోనే ఉన్నాను, కానీ వేదంలో ఒక మాట ఉన్నది, ఎవరైతే నా భక్తుడు విష్ణువు యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వారి వారి ఎడల మృత్యువు కూడా అధికారం లేదు వారిని చంపి తీసుకొని వెళ్ళటానికి. ఈ మాటను ఉల్లంఘించాడు మృత్యువు యమధర్మరాజు అని అన్నాడు. యమరాజు ఈ యొక్క వ్యవస్థను పెట్టింది మేమే, కానీ నా భక్తులను మరి ఈ విధంగా వ్యవహరిస్తే దీని యొక్క పరిణామం ఇలాగే ఉంటుంది అని అన్నాడు. దీని తర్వాత భగవాన్ ఆశుతోష్ నంది ద్వారా మరి గోదావరి గౌమతి గంగ యొక్క జలాన్ని అడగటం జరిగింది. ఆ జలాన్ని తీసుకొని వచ్చి వారి మీద చిలకరించారు. వాళ్ళు వెంటనే స్వస్థత చెంది నిలబడ్డారు, లేచి నిలబడ్డారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే, మరి ఎలాగా భగవంతుణ్ణి పొందినటువంటి వాళ్ళు జ్ఞానము తోటి పూర్తిగా భక్తితోటైనా సరే పరమాత్మను పొందవచ్చు. మీరు విన్నటువంటి జ్ఞానాన్ని డైలీ ఫోకస్ చేయాలి, రిపీట్ చేస్తూ ఉండాలి అని చెప్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ ఏదైతే ఫలితం ఉంటుందో అది అనంత అనంతంగా ఉంటుంది. దాని యొక్క రిజల్ట్ పరమాత్మను పొంది జ్ఞానం విని ధారణ చేస్తూ ఉంటే ఎంత గొప్ప ఫలితాన్ని
అయినా ఇస్తుంది, భక్తిలో అయినా జ్ఞానంలో అయినా అనంత రెట్లు లభిస్తుంది అని చెప్పటం జరుగుతుంది. ఒక గురువుగారు సాధు తన ఇద్దరు శిష్యులకు ఒక డబ్బాలో పల్లీలు అంటే వేరుశెనగ గుళ్ళు ఇచ్చేసి చెప్పారు, ఈ యొక్క వీటిని నా యొక్క సొమ్ము ఇది, దీన్ని కుళ్ళిపోకుండా చక్కగా పెంచి పెద్ద చేసి పెట్టండి, మంచి చేసి దీని మీద ధ్యాస పెట్టండి అని అన్నాడు. నేను 2 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాను, వీటిని తీసుకుంటాను నా సొమ్ముని అని అన్నారు. ఇక సాధువు తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. ఇందులో ఒక శిష్యుడు ఆ యొక్క డబ్బాని పూజా మందిరంలో పెట్టి రోజు దానికి హారతి పూజ చేస్తూ ఉన్నాడు. కానీ 2వ శిష్యుడు గురువుగారు ఇచ్చినటువంటి వాటిని పొలంలో నాటాడు. 2 సంవత్సరాలకి అవి ఏవైతే మరి ధాన్యాల రూపంలో ఫలాల పంట రూపంలో వచ్చిందో దాన్ని పెంచటం అనేది జరిగింది. 2 సంవత్సరాల తర్వాత రాజుగారు తిరిగి రావటం జరిగింది. ఫస్ట్ శిష్యుడిని తన సొమ్మును తిరిగి ఇవ్వు అని అడిగాడు. అయితే మరలా ఆయన ఇంట్లో ఉన్నటువంటి డబ్బాని తీసుకొని వచ్చి ఆ సాధు మహాత్ముడికి ఇచ్చేశాడు. గురువుగారు, మీ యొక్క సొమ్ము నేను నా ప్రాణం కంటే కూడా ఎక్కువగా ధ్యాస పెట్టాను, దాని పాలన చేస్తూ వచ్చాను, దానికి ఆరతి రోజు ఇచ్చేవాడిని పూజ అర్చన కూడా చేశాను అన్నాడు. సాధువు ఆ మాట విని, అచ్చా చాలా బాగా చేశావు, కొంచెం నాకు చూపించు అవి సరిగ్గా ఉన్నాయో, ఎంత పెరిగినాయో, ఎట్లా ఉన్నాయో అని అన్నాడు. ఇంకా నా సొమ్ము ఎలా ఉందో చూస్తాను, దాని పరిస్థితి ఎలా ఉందో చూస్తాను అన్నాడు. వెంటనే ఆ సాధువు గారు తను ఇచ్చినటువంటి డబ్బా మూత ఓపెన్ చేసి చూడటంతో దానిలో నుండి పొగ బయటికి రావటం జరిగింది. అంటే ఏమవుతుంది, అవి తీయకుండా అట్లాగే పెట్టడంతో సగం చట్నీ అయిపోయింది, అంటే కొన్నోను కుళ్ళిపోయినాయి, మిగిలినవి కూడా దేనికి పనికి రాకుండా అయిపోయినాయి. అయితే ఆ యొక్క సాధువు శిష్యుణ్ణి ఇవి చూపించి, ఎందుకు శిష్య దీన్ని ఈ విధంగా పూజ అర్చన చేస్తూ నీ సమయాన్ని వృధా చేసుకున్నావు అని అన్నాడు. ఇలాగా నీ అర్చన పూజ వేస్ట్ అయిపోయింది కదా, ఇంతకాలము దీన్ని రక్షించలేకపోయావు అనటంతో ఆ శిష్యుడు సిగ్గుతోటి తల వంచుకొని సైలెన్స్గా నిలబడ్డాడు. వెంటనే ఆ యొక్క సాధువు 2వ శిష్యుణ్ణి పిలిచి ఇదే మాట అడిగాడు, నీవు నా సొమ్మును ఏం చేశావు, తీసుకొనిరా అని అన్నాడు. కొద్ది సమయం అయిన తర్వాత ఆ శిష్యుడు ఏదైతే తను ధాన్యం నాటాడో పంట వచ్చిందో అదంతా కూడా తీసుకొని వచ్చి గురువుగారి ముందు పెట్టడం జరిగింది. గురువుగారు, ఇదే మీ యొక్క సొమ్ము, మీ యొక్క ప్రాపర్టీ అని అన్నాడు. అప్పుడు సాధువు చాలా ప్రసన్న చిత్తుడై ఆశీర్వదిస్తూ, బేటా నేను మీకు పరీక్ష పెట్టాను, నేను ఈ విధంగా చేయటానికి కారణం మీరు ఎంతవరకు జ్ఞానాన్ని అర్థం చేసుకున్నారు అని. మీరు సంవత్సరం మొత్తం కూడా మరి సంవత్సరాలుగా నా దగ్గర సత్సంగత్యం విన్నారు, దీన్ని ఎంతవరకు మీరు ఆచరణలోకి తీసుకొచ్చారు, అనుభవంలోకి తీసుకొని వచ్చారు, దాని యొక్క పరిస్థితి చూడటం కోసమే ఈ విధంగా నేను పరీక్ష పెట్టాను అని అన్నాడు. ఏదైతే విన్న జ్ఞానాన్ని మనన చింతన చేస్తూ స్వయం ధారణ చేస్తూ ఇతరులకు ఇస్తూ ఉంటే అది అమృతంలాగా అవుతుంది, ఫలాలు అనంత అనంతంగా లభిస్తూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం కూడా మరి పొలంలో ఏదైతే నాటి విత్తనాన్ని ఎక్కువ ఫలితాన్ని తీసుకొని వచ్చాడో శిష్యుడు, అదేవిధంగా విన్నటువంటి జ్ఞానాన్ని సాగరం విచార సాగరం మతనం చేస్తూ దీన్ని రియలైజేషన్ చేసుకుంటూ జీవితంలో ధారణ చేసినప్పుడే నెమ్మది నెమ్మదిగా మీ దగ్గర జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకని రోజు మీరు విన్నటువంటి జ్ఞానం మీద ఫోకస్ చేయాలి, రిపీట్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే అది మారగలుగుతూ ఉంటుంది.
లేకపోతే అది పూర్తిగా నిరుపయోగంగానే అయిపోతూ ఉంటుంది. ది చూడండి, నది అయినా సరే ప్రవాహం ఉంటూ ఉంటేనే అది స్వచ్ఛంగా ఉంటుంది. ప్రవాహం లేకుండా ఉంటే అది చెరువులాగా ఉంటుంది, నాసు పడుతుంది, పాసి పట్టి పురుగు పుష్ట అన్నీ చేరుకుంటూ ఉంటాయి. ఆ నీళ్లు దేనికి పనికి రాకుండా అవుతాయి. అదేవిధంగా మీరు జ్ఞాన నదులై ప్రవాహం ప్రవహిస్తూ సముద్రం వైపు ప్రవహిస్తూ అందరికీ ఉపయోగపడాలి. నదులు అందరికీ పాడి పంటకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలాగా పంచుతూ ముందుకు వెళుతూ ఉంటే మీరు అనంతమైనటువంటి ప్రాప్తిని పొందగలుగుతారు. మనది అనంతమైనటువంటి జ్ఞానం, ఇది కుళ్ళిపోకుండా మరి ఉండాలి. చూడండి, వేదాలు శాస్త్రాలు చదువుతూ ఉంటారు. మన దగ్గర అయితే మరి హిస్టరీ జాగ్రఫీ, కోటాను కోట్ల హిస్టరీ జాగ్రఫీ ఉంది. కానీ మానవులు శరీరంతో పాటు డైలీ 10 గంటలు జ్ఞానాన్ని ఉపయోగించుకున్నా కూడా ఆ యొక్క జ్ఞానాన్ని పొందటానికి జీవితమే సరిపోదు. చాలా జన్మలు కూడా గడిచిపోతూ ఉంటాయి. అయితే చదివినంత మాత్రానే కాదు, అభ్యాసాన్ని ప్రాక్టికల్గా ధారణ కూడా చేయాలి. అప్పుడే మీ లోపల లగన్, దీక్ష అనేది పెరుగుతూ ఉంటుంది. జీవితంలో దీన్ని ఉపయోగించి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. దీనితోటి మీ జీవితమే మారిపోతూ ఉంటుంది, మనసు బుద్ధి మారిపోతూ ఉంటుంది. జ్ఞానము అనేది ఈ విధంగా ఉపయోగపడాలి. ఆత్మ యొక్క జాగృతి చేయటమే మన యొక్క లక్ష్యము. ఆత్మను జాగృతం చేసుకోవటమే మన జ్ఞానం యొక్క లక్ష్యం. లోపల ముఖ్యమైనటువంటి స్టేజ్ మన మూల స్వరూపాన్ని తెలుసుకోవటమే, అనుభూతి పొందటమే. మన జీవితంలో చాలా విఘ్నాలు వస్తూ ఉంటాయి, కర్మబంధనాలు వస్తూ ఉంటాయి, చింత, టెన్షన్, స్ట్రెస్సెస్ అన్నీ వస్తూ ఉంటాయి. వీటన్నిటిని వదిలి మనము జ్ఞానం మీద ఫోకస్ చేయాలి అంటే మరి ధారణ చేస్తేనే కదా. ఎందుకంటే ఈ భూమి మీద దేవతలు ఉన్నారు, కిన్నెర్లు ఉన్నారు, దానవులు ఉన్నారు, యక్షులు ఉన్నారు. అయితే ప్రతి సెకండు కూడా ఎంతోమంది ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్ళిపోతూ ఉన్నారో మనకు అనవసరం. ఇవన్నీ తెలుసుకుంటే లాభమూ లేదు. మనం ముందుకు వెళ్ళాలి, తెలుసుకొని చూస్తూ చూడనట్లే ఉంటూ ఉండాలి. అందరినీ కూడా మనం మంచిగానే చూస్తూ ఉండాలి. అయితే ఎవరి ఎడలా కూడా వీళ్ళు రాక్షసులు, నెగిటివ్ ఆత్మలు అని చూడకూడదు. ఏమో ఈరోజు నెగిటివ్గా ఉన్నవాళ్ళు రేపు పాజిటివ్గా కావచ్చు, మరి రాక్షసులుగా ఉన్నవాళ్ళు దేవతలు కావచ్చు. ప్రేమగా అందరితోటి వ్యవహారం చేస్తూ ఉండాలి, ఎవరిని చూసినా నవ్వుతూ ఉండాలి. మనం ఎవరిని ఏమి అనకూడదు, ఎందుకంటే ఎవరేమిటో ఏంటో మనం ఎవరం జడ్జిమెంట్ చేయటానికి, మరి అట్లాగే ఉంటారు అనటానికి కూడా వీల్లేదు. పైలోకాల్లో కూడా మరి భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు పైలోకాలకు కూడా వెళ్ళగలుగుతూ ఉంటూ ఉంటారు. విష్ణు భక్తులే అనుకోండి, విష్ణుపురి వరకు వెళ్ళచ్చు. శివభక్తులే అనుకోండి, శివపురికి కూడా వెళ్ళవచ్చు. అయితే మరి వారి యొక్క కర్మ బంధన పూర్తి చేసుకుంటే, వారికి ఈ జన్మలో అసలైన జ్ఞానం ప్రాప్తిస్తే వారు ఇంకా పరంధామం వరకు కూడా చేరుకుంటారు. కాబట్టి ఎవరిని చూసి మీరు ఏమీ కూడా జడ్జిమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఎవరి పురుషార్థాన్ని వాళ్ళు చేస్తున్నారు అని గుర్తించండి. పురుషార్థం పైన మీరు ఆధారపడి ఉంటుంది ఇదంతా. మీరు దివ్య స్వరూపం పైన ధ్యాస పెట్టండి అంతే. మనము దేహోహం అంటే దేహాభిమానంలో దేహాన్ని చూసేటువంటి అలవాటును మార్చుకోవాలి. అహం బ్రహ్మస్మి శివోహంగా కావాలి, దేహోహం కాదు. మనం బ్రహ్మస్వరూపంను జాగృతం చేసుకునేటువంటి ఆత్మలం, శ్రేష్టమైన ఆత్మలం, పరంపరం పరం ప్రకాశ స్వరూపలం, లైట్ స్వరూపలం. దీనిపైన మనం అభ్యాసం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు మనం ఈ విధంగా భావిస్తూ అభ్యాసం చేస్తూ ఉంటే మనము దివ్య స్వరూపంలోకి పరివర్తన కాగలము. నేను దేహాన్ని కాదు, పరంపరం ఆత్మను, దివ్య స్వరూపమైన ఆత్మను, హా భలే ఇక్కడ టెంపరీగా ఉన్నాను, నేనైతే నా ఒరిజినల్ స్వరూపము మరి
బేహద్ పరం లైట్ స్వరూపం. బేహద్ కళా పరంధామము నా యొక్క మూలస్థానము. ఈ టైంలో భూమి మీద కర్మ బంధన పూర్తి చేసుకోవటానికి ఉన్నాను అంటూ జ్ఞానాన్ని ప్రాక్టికల్గా మనం ధారణ చేస్తూ ఉండాలి. నిశ్చయంగా ఉంటూ ఉంటే మనం ముందుకు ఎటువంటి పరిస్థితి వచ్చినా దాటుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటూ ఉంటాం. చూడండి, మన ఇంటి అడ్రస్ ఎప్పుడూ సదా స్మృతిలో ఉండాలి. స్థూలమైన ఇల్లు ఎక్కడున్నారు మీరు ఏంటి అనేది మనము నిద్రలో కూడా మర్చిపోం కదా. మనం ప్రయాణం చేస్తూ ఉన్నా ఆ ట్రాఫిక్ పోలీసు ఆపేసి అడిగితే వెంటనే చెప్తారు కదా. అదేవిధంగా మీ లోపల జ్ఞానం యొక్క రికార్డింగ్ అంతా ఉండాలి. జ్ఞానము యోగము యొక్క స్మృతి పక్కాగా ఎంతెంతగా అవుతూ ఉంటుందో అంతగా అన్య స్మృతులు కూడా తొలగిపోతూ ఉంటాయి. జన్మ జన్మాంతరాల స్మృతులు మన లోపల ఇంకా ఉన్నాయి అనుకోండి, అవే కర్మ బంధనాల రూపంలో వస్తూ ఉంటాయి. ఒకవేళ ఆత్మ శరీరం వదిలేసినా సరే ఆ స్మృతులు ఒక్కసారిగా వస్తే మరి ఈ జన్మలో భలే మీరు వైరాగీగా అయ్యారు, జ్ఞానం యొక్క ఆధారంతో నష్టోమోహులుగా అయ్యారు, కానీ ఈ జన్మలో కాదు, మరి పూర్వజన్మలో పిల్లలు గమిక్కన మీ జ్ఞానం మెమరీని దాటి వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఇంకా భూతప్రేతాలుగా అయ్యి కూర్చున్నారే, నేనైతే పైకి వెళ్ళిపోయానే అనుకుంటే మీరు ఫెయిల్ అయిపోయినట్లే. ఇలాగా కూడా ఉండకూడదు. మీ రచన ఎంత ఉన్నా ఈ సమయంలో మీకు తెలీదు, పైకి వెళితే శరీరం వదిలేసిన తర్వాత అన్నీ ఒక్కసారిగా పరీక్షా రూపంలో మీకు వస్తూ ఉంటాయి. ఇక్కడుంటే ప్రతి సెకండు పరీక్ష వస్తూనే ఉంటుంది. సూక్ష్మ జగత్తులో పరీక్షలే వేరుగుంటాయి కాబట్టి అన్నిటికీ కూడా మనం రెడీగా ఉండాలి. మనము ఎలాంటి స్థితిని ధారణ చెయ్యాలో అలాంటి స్వరూపాన్ని కూడా మనం పొందాలి. అంటే మనము ఆత్మస్వరూపంగా దివ్య స్వరూపంగా వెళ్ళాలి అనంటే అభ్యాసము తప్పకుండా పక్కాగా ఉంటూ ఉండాలి. సమాధి స్టేజ్లో దివ్య స్వరూపాన్ని అనుభవం చేసుకోవాలి. ఇప్పుడు మనం సుఖదుఖాల నుండి దూరంగా ఉండగలుగుతాము, అప్పుడే స్థితప్రజ్ఞ స్టేజ్లోనూ ఉండగలుగుతూ ఉంటాము. పైకి వెళ్ళే కొద్దీ మనము బ్రహ్మస్వరూపంగా ఆత్మస్వరూపంగా అవ్వగలుగుతాము. ఇంకే ఇదే కాకుండా బేహద్దు పరంపరం ఆత్మల యొక్క స్టేజ్లోకి కూడా వెళ్ళగలుగుతూ ఉంటాం. ఇంకా స్మృతిలో ఏదన్నా ఎవరన్నా వచ్చారు అంటే అవే మీ జీవితంలో జరిగిన సంఘటనలు స్మృతిలోకి వచ్చినా సరే, దుఃఖానికి సంబంధించినటువంటి రికార్డింగ్ మైండ్లో ఉన్నా సరే, పైకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి ఇవన్నీ. నేను ఒక వీడియోలో కరోలి సర్కారు అనేటువంటి మహారాజు భూతాలు దెయ్యాలని పారద్రోలుతూ ఉంటారు, దీని గురించి బాపూజీ కూడా చాలా చక్కగా డ్యూటీ చేస్తున్నాడు ఆయన అని కూడా చెప్పారు. ఆయన ఈశ్వరీయ చికిత్స అంటూ చేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క వీడియో నేను ఒకటి చూడటం జరిగింది. ఆయన ఒక పేషెంట్ తోటి అంటూ ఉన్నాడు, నీ మైండ్లో సాయిబాబా యొక్క పూజ చేసినటువంటి మెమరీ జ్వరబడి ఉంది, ఆ మెమరీలో ఉన్నదే నిన్ను పరేషాన్ చేస్తూ ఉంది అని అన్నాడు. బాగా జ్ఞాపకం ఉంచుకో, నువ్వు షిరిడీకి ఎప్పుడు వెళ్ళావు, ఏం పూజ చేశావు అని అన్నాడు. అంటే ఆ యొక్క అది అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నప్పుడు, సబ్ కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క స్మృతి సతాయిస్తూ ఉంటుంది అని చెప్పిందనమాట. అయితే ఇది చూడండి, ఒక్కసారి తరం భక్తురాలు కాదు, ఎప్పుడు పూజ చెయ్యదు, ఎప్పుడూ ఒకసారి వెళ్ళింది, అదే మళ్ళీ మెమరీలో రికార్డింగ్ అయిపోయింది. ఇలా మనం ఎన్నో చోట్లకి వెళ్ళి ఉంటాం, ఎన్నో చేసి ఉంటాం, చూసి ఉంటాము, మరి ఇవన్నీ కూడా మన యొక్క రికార్డింగ్ మెమరీలో ఉండదా? ఇవన్నిటినీ కూడా తొలగించుకుంటూ ఉండాలి. మరి ఎన్నో జన్మల నుండి దేవీ దేవతలుగా పూజ చేసే ఉండవచ్చు, భలే ఈ జన్మలో జ్ఞానం పొందాము, కర్మ బంధనాలు సమాప్తం చేసుకున్నాం, కానీ పూర్వజన్మయ్యి జన్మ జన్మాంతరాలి కర్మ బంధన మన రికార్డింగ్లో ఉంటే మరి ఖాతాలు అనేవి తయారవుతూ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎవరితోటి ఇచ్చిపుచ్చుకోవటం అనేటువంటి ఖాతాని తయారు చేసుకోవద్దు. దీని గురించి మీరు అభ్యాసం చేయాలి, జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. జ్ఞానమే మీ మెమరీలో ఉండాలి. ఇది లేకపోతే వేరే అన్నీ కూడా వస్తూ ఉంటాయి. వాటిని తొలగించుకోవాలి అంటే చాలా డీప్ మెడిటేషన్, యోగ సమాధి స్టేజ్లోకి వెళ్తే తప్ప
మీ సూక్ష్మ కారణ శరీరంలో ఉన్నటువంటి రికార్డింగ్స్ అన్నీ కూడా తొలగిపోవు, లేకపోతే కర్మ బంధంలో ఇరుక్కుపోతూ ఉంటూ ఉంటారు. అందుకనే వీటన్నిటినీ కూడా సమాధి స్టేజ్లోకి వెళ్ళి కథం చేసుకోండి. మరి ఈ జన్మలోయి నష్టపోయినా పరుచుకున్న పూర్వజన్మయి ఉన్నాయనుకోండి, అవి కూడా కష్టదాయకంగా ఉంటాయి. పైకెళ్ళిన తర్వాత సూక్ష్మ శరీరంలో కూడా కష్టపడాల్సి వస్తుంది. అందుకని ఏ ఎవరితోటి ఏ జీవ జంతువుతోటి కూడా కర్మబంధన పెట్టుకోవద్దు. ఒక ఆయన కుక్కలకు బర్త్డే చేస్తూ ఉన్నాడు. చూడండి ఎలాంటి వాళ్ళు తయారయ్యారు ఈనాటి ప్రపంచంలో. ఎవరికి కర్మ బంధనాలు ఎవరితోటి ఏ జీవ జంతువుతోటి ఉంటుందో వారితోటి వాళ్ళ జీవితం ముడిపడి ఉంటూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు అనంతుభాయ్. జేమ్స్ టెలిస్కోపు దాని గురించి అది రెడీ అయింది వర్క్ చేయటానికి. దాని గురించి చెప్పారు కదా, పైకి పంపించారు నాసా వాళ్ళు అని. ఇంకా వాళ్ళు అది వర్క్ చేయటం బిగించేసిన తర్వాత గొప్ప గొప్ప రహస్యాలను భూమి పైన ఉన్న వాళ్ళకి ఫోటోస్ని పంపించవచ్చు. మీరు కూడా మరి యోగంలో కూర్చొని మీ యొక్క ఇప్పుడు స్మృతులన్నింటినీ కూడా తొలగించుకోండి. ఏవైతే స్మృతి ఉంటుందో స్మృతిలో ఉంటాయో అవే సంస్కారంగా తయారైపోతాయి. కర్మలోకి వస్తూ ఉంటే మాటి మాటికి అదే సంస్కారంగా అయిపోతూ ఉంటుంది. కర్మల ఫలితాలు ఫలాలు కర్మ సంస్కారాలుగా అయిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు ఒకటే సంకల్పం తీసుకోండి, మరి నా యొక్క సెల్లో కూడా ఉన్నటువంటి కర్మల ఖాతాలను సంస్కారాలను క్లీన్ చేసుకోవాలి. పూర్తి ఎనర్జీని ఉపయోగించి సూక్ష్మ శరీరంలో కారణ శరీరంలో ఉన్న ఖాతాలను సమాప్తి చేసుకోండి అని చెప్తూ ఉన్నారు. అచ్చా పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చక్కటి వీడియోలను మనందరికీ కూడా తెలుగులో అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే ఈ యొక్క వీడియోలు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు.